వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చిన తర్వాత మొదటిసారిగా తాడుపుత్రుల ఎలక్షన్ జరగడం జరిగింది. ఈ ఎలక్షన్లు ఎంత ప్రశాంతంగా జరిగిందో అది జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు కూడా ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరగాలనేది నా అభిప్రాయం. గత ప్రభుత్వం కానీ గతంలో ఉండేటువంటి నాయకులు కానీ ఇప్పుడు కూడా ఎలక్షన్ రోజు ప్రశాంత వాతావరణం అనేది ఉండేది కాదు. అలాంటి జరగకుండా ఈ సంఘటనలు కూడా లేకుండా ప్రశాంతంగా జరపడమే మా పార్టీ సిద్ధాంతాలు, మా సిద్ధాంతాలు. ఆ నేపథ్యంలోనే మాకు 16 సీట్లు రావడం జరిగింది, అతనికి 18 సీట్లు రావడం జరిగింది. అతను క్యాంప్ ఎత్తకపోయి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ అతని క్యాంపులోనే పెట్టుకొని సభ్యులు మాత్రమే తాడిపత్రికి తీసుకొచ్చి ఇక్కడ ఎవరున్నా కానీ మీరు పొరపాటున వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపితే మీ బంధువులందరినీ ఆడు ఉన్నారు, మీ తల్లిదండ్రులు, మీ భర్తలు అందరూ వాళ్ళని హతమార్చే ప్రయత్నం చేస్తా అని చెప్పడం జరిగింది. అంతేకాదు అతని ఎలక్షన్ల ముందు 5 మంది చైర్మన్లు సంవత్సరానికి ఒకసారి చైర్మన్ మారుస్తా, 5 మందిని వైస్ చైర్మన్లు చేస్తా, కులాల్లో ఖచ్చితంగా చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ అతని ఎలక్షన్లో మెజార్టీ వచ్చిన తర్వాత అతని కుట్రలు కుతంత్రాలు కూడా బయట ఉన్నాయి. అతను పదవి లేని బతికేయలేని పరిస్థితి ఈరోజు. ఎందుకంటే ఎంతసేపు అధికారం ఉండాలా, అధికారాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు, హింసాత్మక కార్యక్రమాలు చేయాలనేది అతని ఆలోచన. ప్రజలు ఇప్పటికైనా మమ్మల్ని తిరస్కరించిన దానికి మేము బాధపడడం లేదు. ఏ నాయకుడు ఏ విధంగా ఉండాలనేది ఒకసారి ఆలోచన చేస్తే మంచిది. అతను ఎన్ని అబద్ధాలు అన్నాడు, సేవ్ తాడిపిత్రే, సేవ్ తాడిపిత్రే కాదు కానీ సేవ్ చేసి అన్నింటి కొరకు బాగుంటుంది. మా కుటుంబాన్ని, మమ్మల్ని మీరు కాపాడి మీరు ఇబ్బందులు గురవుతారండి అనే ఉద్దేశం తప్ప రెండోది లేదు. అంతేకాదు దీనికి నిదర్శనం వాళ్ళు విజయం సాధించిన తర్వాత దీనికి నిదర్శనము చుట్టుపక్కల రూరల్ మండలంలో ప్రతి గ్రామంలో కక్షలు కార్పణాలు లేనిదానికి తయారైనాడు. 2 రోజుల నుండి కూడా గంగాదేపల్లి గ్రామంలో చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఈరోజు హత్య చేయడానికి కూడా ప్రయత్నం చేసి తీవ్ర గాయాలతో కూడా పడడం జరిగింది. ఇతనికి అధికారం ఉంటే ఎంత దూరమైనా పోగలుగుతాడనేది నా నమ్మకం. అంతేకాదు మేము ఎప్పుడు చెప్తున్నాము, చైర్మన్గా అతను అయినప్పుడు కూడా మమ్మల్ని అడిగితే తాడిపత్రి అభివృద్ధి కోసం మేము కృషి చేస్తామని కూడా చెప్పడం జరిగింది.